నమస్తే, తిరిగివాతలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేటి జీవన శైలిలో అందరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని విశాఖపట్నం రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి ఆత్మాభివానంద తెలిపారు. బుధవారం ఆయన మాట్టేరు రామకృష్ణ మిషన్ శాఖను సందర్శించారు. ఈ సందర్భంగా ఆత్మవిధానంద మాట్లాడుతూ మారుతున్న జీవన శైలిలో ఎన్నో ఒడిదుడుకులు ప్రజలు ఎదురుతున్నారని చెప్పారు. భగవంతుని సన్నిధిలో గడపడం ద్వారా జీవితంలో ప్రశాంతత ఏర్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లూరు మఠం మాట్టేరు శాఖ వ్యవస్థాపకులు శ్యామ్ సుందరమూర్తి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 894 వల్ల ఆటో కార్మికుల జీవనం కష్టతరంగా మారిందని మాట్టేరు ఆటో యూనియన్ నాయకులు సాక రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్టేరులో ఆయన బుధవారం మాట్లాడారు. నిరుద్యోగులు ఆటోలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ప్రభుత్వం ఆటో రిజిస్ట్రేషన్ ఛార్జీలు బీమా పన్నులను విపరీతంగా పెంచడంతో పాటు ఫిట్నెస్ సకాలంలో చెల్లించకపోతే జరిమానాలు విధిస్తున్నారని పేర్కొన్నారు. 894 జీవో ప్రకారం ఆటోల్లో కేవలం 3 ప్రయాణికులు మాత్రమే ఎక్కించుకోవాలని అధికారులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాగైతే ఆటో కార్మికుల జీవనం మరింత కష్టతరంగా మారుతుందని చెప్పారు. గణపవరం మండలం మొయ్యేరు గ్రామంలో కొత్తగా మంజూరైన వృద్ధాప్య పింఛన్లను బుధవారం గణపవరం ఎంపీపీ భీమవరపు లక్ష్మి అందజేశారు. ఎన్టీఆర్ భరోసా కింద మంజూరయ్యే పింఛన్లను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. గ్రామ సర్పంచ్ ఇంటి రామచంద్రమోహన్, భీమవరపు యేసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం 1, 2, 3, 5, 12, 15, 17 వార్డుల్లో కొత్తగా మంజూరైన పింఛన్లను చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయా వార్డు కౌన్సిలర్ల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ పాల్గొన్నారు. పెంటపాడులో పొలంబడి కార్యక్రమం ఏడీ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ పాతూరు రామప్రసాద్ చౌదరి, రైతు క్లబ్ అధ్యక్షుడు నల్లిమిల్లి వీరరాఘవరెడ్డి, ఎంపీపీ పెదప్రోలు వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిపారు. శాస్త్రవేత్తల సూచనలను రైతులు పాటించి ఆధునిక పద్ధతులు అనుసరించాలని అన్నారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైనేజీ పనులకు చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ఈ ప్రాంతం ముంపునకు గురవుతోందని ప్రజలు తెలపడంతో డ్రైనేజ్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సర్పంచులతో ఎండీఓ జీవికా మల్లికార్జునరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ గ్రామాలకు మంజూరైన నిధులను ఖర్చు చేయకపోతే రాబోయే రోజుల్లో మంజూరయ్యే ఇతర నిధులతో కోత ఉంటుందని తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన పురోగతిలో ఉన్న పనులను పూర్తి చేయాలని అన్నారు. నిధులను పూర్తిగా ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం గ్రామాల వారీగా పనుల నివేదికను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ ఎం శర్మ, పంచాయతీరాజ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. దాన్ని తట్టుకోవాలి అంటే ఈ పనులు చేయమని కూడా మీ మీద ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎంపీఆర్ కానీ ఇంకో సర్పంచ్ గారు కానీ ఎందుకంటే ఎందుకు వాళ్ళతో అన్నాం చట్టంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చట్టంలో ఉన్న 100% జరిగినప్పుడు 100% 10% ఇబ్బందులు ఉంటాయి కదా. 10% ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని 100% సమస్యలు ఉన్నాయంటే అది కరెక్ట్ కాదు. జడ్డుమల సర్పంచ్ గారు చెప్పినట్టు అక్కడ సమస్యలు ఉన్నాయి. మిగతా 20 కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే సర్పంచ్ గారు చెప్పుకోవాలన్నప్పుడు కమిటీకి వర్క్ ఇచ్చి సర్పంచ్ గారు అందుబాటులో ఉండట్లేదు. కమిటీ కూడా రోజులు పెట్టిన సందర్భంలో అవి కూడా ఇక్కడ ఉన్న పెద్ద మంది చూసుకొస్తూ ఉంటాయి. సో విషయం ఏదైనా సమస్య ఉంటే అది ఒకసారి ఆలస్యం అవుతుంది, అది మాత్రం వస్తుంది. ఎందుకంటే ఆలస్యం చేస్తే సమస్య పరిష్కారమైన సందర్భాలు చాలా ఉంటాయి. న్యాయ వ్యవస్థలో అదో పెద్ద సూత్రం అది. అందుకే కోర్టులు వాయిదా వేసుకుంటే వెళ్తూ ఉంటాయి. అదే తప్ప సమస్య చెక్కింగ్ చేయాలి కాదు. సో దయచేసి సమస్య ఉన్నప్పుడు పెద్దలతో మాట్లాడి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆయన చిన్న సూత్రాలు మీరు అర్థం చేసుకుని నెక్స్ట్ అమౌంట్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చారో ఆ రిజర్వేషన్ యొక్క పొరుగు ప్రదేశంలో కూడా మీరే కనపడుకోవాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన రిజర్వేషన్ తర్వాత మేము మండల పరిషత్ రిజర్వేషన్ ఇస్తాం. మా రిజర్వేషన్ తర్వాత జిల్లా పరిషత్ రిజర్వేషన్ ఇస్తారు. ఈ 3 రిజర్వేషన్ ఇస్తేనే మీకు వచ్చి శాంక్షన్ అవుతా ఉంది. సో దయచేసి నేను చెప్పాలి ఒక సమస్య ఆల్రెడీ మరి నేను కూడా తీసుకోవాలి. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ఛాంబర్ లో బుధవారం పలువురు కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల హీరాకుడ్ ఎక్స్ప్రెస్ మృతుల కుటుంబాలకు, ఇటీవల మున్సిపల్ పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తూ మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. మృతి చెందిన మున్సిపల్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారాన్ని పూర్తిగా అందిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
గోరాకుంట్ ఎక్స్ప్రెస్ లో ఉత్తర కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ యాక్సిడెంట్ జరగడం దురదృష్టకరం. ఈ ట్రైన్ యాక్సిడెంట్ బస్సుల్లో సేఫ్టీ లేదని ట్రైన్ మీద ట్రైన్ లో కూడా యాక్సిడెంట్ అవడం తను అది మన స్టేట్ లో జరగడానికి వారి కుటుంబాలందరికీ 2 నిమిషాలు మౌనం పాటించి మనం సానుభూతిని తెలియజేస్తుందిగా మన కౌన్సిల్ సభ్యులందరూ. విభజన హామీలతో రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బుధవారం భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి సరిపడా నిధులను కేటాయించలేదని అన్నారు. ప్రత్యేక హోదాకై ఈ నెల 9 నుండి 12 తేదీ వరకు విశాఖ బీచ్లో అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి కుటుంబ సభ్యులతో దీక్షలు చేయదలసమని చెప్పారు. ఇందుకు ఉద్యోగ సంఘాలు కళాకారులు పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ సి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక నావిగేషన్ స్కీమో ఏదో 2-3 ఇన్స్టిట్యూట్స్తో ఇచ్చి దీన్ని మరిపించడానికి కుదరదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమిస్తున్నారనేది తప్పనిసరిగా విభజన హామీలు ఏదైతే ఉన్నాయో దానికి చట్టబద్ధత మేము అడుగుతున్నాం. తప్పితే ఇచ్చిన ఆ ప్యాకేజీ అనబడు సహాయ పదానికి మాత్రం మీరు చట్టబద్ధత కోసం పోరాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. అన్ని హామీలు మా పోలవరం ప్రాజెక్టుకి 41,000 కోట్లు అవసరం అంటే 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. 2,000 కోట్లు 2-3 వేల కోట్లు ఇచ్చారు. మిగతా నిధులు మీరు ఎప్పుడులోకి ఇస్తున్నారని దానికి చట్టబద్ధత కావాలి. రాయలసీమ ఉత్తరాంధ్రకి ముష్టి 50 కోట్లు చొప్పున పడేశారు 7 జిల్లాలకి. తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చారు. ఈ 50 కోట్లకి చట్టబద్ధత కావాలని కోరటం అనేది ముఖ్యమంత్రి గారు మీకు వన్నీ తేదు. రాజధానికి మొత్తం నిధులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన రాజధానికి కావాల్సిన భవనాలతో పాటు ఆల్ నెససరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తెలుగులో అన్ని అవసరమైన మౌలిక సదుపాయాలకు కూడా కేంద్ర ప్రభుత్వమే కట్టి మొత్తం నిధులు ఇవ్వాలంటే మీరేం హడ్కో నిధుల కోసం అప్పు కోసం వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అప్పు తర్వాత తరాలకు ఇచ్చేటట్లు మాత్రం చేయొద్దండి. మనకి కడపలో కానీ రైల్వే జోన్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఇవన్నీ కావాల్సి ఉంది. ఇవన్నిటి కోసం పోరాటండి. అప్పుడే మనం మన హక్కులను సాధించుకుంటాం. దీనికోసం 9 నుంచి 12 తారీఖు వరకు విశాఖపట్నం బీచ్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర దీక్షలు కొనసాగితే విభజన హామీలు అన్నిటి అమలు కోసం మేము పోరాడుతున్నాం. అందులో రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా ఒక భాగం. అది కూడా చాలా ముఖ్యం మాకు. విశాఖపట్నానికి రైల్వే జోన్ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ కార్డ్ దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి అన్నిటి కోసం మేము పోరాడుతున్నాం. దానివల్ల దానికి అందరినీ కూడా మద్దతు ఇవ్వమని కోరుతున్నాము. మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు జాతీయ కుష్టివ్యాధి పక్షోత్సవంలో భాగంగా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో బుధవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విజ్ఞాన వేదిక సెయింట్ మేరీస్ లెప్రసీ సెంటర్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రయాణికులకు పరిశుభ్రత కుష్టివ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి, రైల్వే ZRUCA సభ్యులు అరసవిల్లి సుబ్రహ్మణ్యం, GDP ఫౌండేషన్ చైర్మన్ రాజేష్ ఖన్నా, సిస్టర్ రోస్నా తదితరులు పాల్గొని ప్రాంగణాన్ని పరిశుభ్రపరిచారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ఆయన ఆశయాలను నెరవేరుస్తూ దేశవ్యాప్తంగా జాతీయ కుష్టివ్యాధి నివారణ అలాగే స్వచ్ఛ భారత్ మరి అండ్రాంత నిర్మూలన గాంధీ ఆశయాలతోటి పక్షోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. మేము సెయింట్ మేరీస్ హాస్పిటల్, లెపర్సీ హాస్పిటల్, శ్రీ విజ్ఞాన వేదిక, GDV ఫౌండేషన్, ఈ ZRUCA ఈ సందర్భంలో రైల్వే స్టేషన్ 2 టౌన్లో గణపతిరాజు గారి సారథ్యంలో SI శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారి సహకారంతో ఇవాళ ప్రయాణికులతో మమేకమై జాతీయ కుష్టివ్యాధి నివారణలో భాగంగా పారిశుద్ధ్య నివారణ మహాత్మా గాంధీ ఆశయం నిర్వహించుకున్నాం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని GDV ఫౌండేషన్ శ్రీ రాజేష్ గారు దీనికి స్ఫూర్తినిచ్చారు. అలాగే ZRUCA మెంబర్ సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి మనం మనస్ఫూర్తిచ్చారు. ఎటువంటి పరిస్థితులను కూడా మన ఆస్తులు ఈ ప్రభుత్వ సంబంధించిన అధికార ఆఫీసులన్నీ కూడా మన సొంత ఆస్తులు, వీటన్నిటిని కూడా మనం కాపాడుకోవాలి. దీనికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన స్థానిక శాసనసభ్యులు, అలాగే MP గారు, అలాగే మరి రాజ్యసభ సభ్యురాలు వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ కార్యక్రమాలు చేస్తున్నారు. భీమవరం పట్టణంలో BC చైతన్య వేదిక 2017 క్యాలెండర్ను
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులాల అభివృద్ధికి పోరాడిన నాయకుల చరిత్రను క్యాలెండర్లో పొందుపరచడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి నక్కా శ్రీనివాస్, నాయకులు రాము, సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించబడుతున్నటువంటి ఈ బీసీ చైతన్య వేదిక అనేటటువంటి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు వెనుకబడిన తరగతి వారికి జరుగుతున్న నేపథ్యంలో తాజాగా బీసీలకు చెందినటువంటి నాయకులతో కూడుకున్నటువంటి ఒక క్యాలెండర్ని వారు రూపొందించి ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. భారతదేశంలో వెనుకబడిన తరగతుల యొక్క అభ్యున్నతి కోసం ఆలోచన చేసినటువంటి మహనీయుల యొక్క చిత్రపటాలతోటి 12 నెలలుగా ఉన్నటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ క్యాలెండర్కి 12 మంది మరి బీసీలకు చెందినటువంటి ఉదాహరణకి కూనుకున్నటువంటి వ్యక్తుల యొక్క ఫోటోలు, అలాగే పంచాంగం అనే దాంతో నిమిత్తం లేకుండా కేవలం బీసీలకు చెందినటువంటి ఆలోచన పరులైనటువంటి వ్యక్తుల యొక్క జన్మదినాలు, వర్ధంత దినాలు, అలాగే బీసీలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కుల యొక్క తెలియనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ఇందులో పొందుపరిచి ఒక ఆలోచన రేకెత్తించడానికి ఒక్క ఉడుకున క్యాలెండర్ చూడగానే ఆ నెలలో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి యొక్క హక్కుల గురించి, విధుల గురించి గుర్తు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం కోసం వారు రూపొందించినటువంటి యొక్క క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించేసినందుకు మాత్రం కూడా చాలా ఆనందంగా ఉంది. దీన్ని అన్ని సంఘాల వారికి కూడా దీన్ని తెలియజేసి పంపించి ఈ యొక్క క్యాలెండర్ ద్వారా మరొకసారి వెనుకబడిన తరగతుల యొక్క ఆలోచన విధానానికి స్ఫూర్తిగా ఈ క్యాలెండర్ నిలుస్తుందని చెప్పిన సందర్భంగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెం మండలంలోని కొత్తగా మంజూరైన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అందజేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల నెల ఇచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఎంతో మంది నిరుపేదలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. అనంతరం మంజూరైన 1000 రూపాయల పింఛన్లను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బండారు సత్యబాబు, సర్పంచ్ పోతుమూడి విజయలక్ష్మి, ఉప సర్పంచ్ జగన్నాథ్ రెడ్డి, ఎండీఓ ఉమామహేశ్వరరావు, ఎంపీటీసీ కుడుపుడి శ్రీను, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రావులపాలెం సత్యసాయి సేవా మందిరంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం చదువుల తల్లి సరస్వతీదేవి అమ్మవారికి వేద పండితులు వేద మంత్రాలతో సరస్వతి పూజ చేసి చిన్నారులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. విద్యార్థులు వారి వార్షిక పరీక్షల్లో ఉన్నతమైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నిర్వహించే చదువుల పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పీగనవరం నియోజకవర్గ పరిధిలోని ఐనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వాధికారి ముదునూరి సత్యనారాయణరావు తెలిపారు. ఇందులో భాగంగా 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు బుధవారం ఉదయం 10:21 శ్రీకారం చుట్టారు. ఉదయం గణపతి కల్పం, పూజ, పుణ్యవచనం, పంచగవ్య అభిషేకాలు నిర్వహించారు. గురువారం స్వామివారికి సప్తనది జలాభిషేకం, అనంతరం లక్ష కలముల సమర్పణ జరుగుతుందని అన్నారు. ఆదివారం ఉదయం నుండి కలముల వితరణ జరుగుతుందని తెలిపారు. చదువు తల్లి సరస్వతీదేవి పుట్టినరోజు సందర్భంగా కోనసీమలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని శ్రీ బాలాజీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో బుధవారం సరస్వతి పూజను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి పాలు, పళ్ళరసాలు తదితర ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. సరస్వతీదేవి అనుగ్రహం, కరుణా కటాక్షాలు కలిగి ప్రతి ఒక్క విద్యార్థి తమ చదువుల్లో ప్రతిభ కనపరిచి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని పూజించారు. ఈనాటి బంగారు మాట. విజయం సాధించాలంటే ఓర్పు, పట్టుదల, చిత్తశుద్ధి అవసరం. స్వామి వివేకానంద. ఈ వాటి ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.